హాయ్ అండి, ఈరోజు వీడియోలో బాగా హై నెక్ వచ్చినప్పుడు చూసారు కదా ఇది ఎంత హై నెక్ వచ్చిందో. ఇంచుమించు మనకి ఇది బోట్ నెక్ టైప్ లో ఉంది. సో ఇలాంటి నెక్స్ వచ్చేటప్పుడు మనం బ్లౌజ్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే ఇక్కడ చూడండి సింగిల్ ఫోల్డింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ అయితే తడుపుకొని ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసి పెట్టాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి కోరస్ ఉంది కదా, ఈ కోరస్ ఉన్నది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఒక ఫోల్డింగ్, అదే విధంగా మరొక ఫోల్డింగ్, ఇలా డబుల్ ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అన్నది అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇలా నీట్ గా ఈ ఫోల్డింగ్ వైపున కరెక్ట్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి కింద వైపున హెచ్చు తగ్గుల్లా ఉంది, క్లాత్ అన్నది అంత కరెక్ట్ గా లేదు కదా. సో ఈక్వల్ గా ఉండాలంటే కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా నీట్ గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ లోని హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం ఆది బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఈ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి కూడా ఇలా కింద వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 9.5 ఇంచీలు అయితే వచ్చాయి. సో 9.5 ఇంచీలకు గాని ఇక్కడ 10 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే కింద వైపున పై వైపున మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి. ఇక్కడ నేను 10 ఇంచీలకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సేమ్ అదే 10 ఇంచీలని ఇటువైపు కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవైపు జాయింట్ నుండి కానీ లేకపోతే ఫోల్డింగ్ వైపు నుండి కానీ ఎలా చేయాలో చెక్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నాకు 5.5 ఇంచీలు అయితే వచ్చింది, ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ బ్లౌజ్ కైనా ఇలానే మార్కింగ్ చేస్తాము. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది చెక్ చేయడం కోసం ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ ని బ్యాక్ వైపు తిప్పుకోవాలి, ఫ్రంట్ నుండి అయితే చెక్ చేయకూడదు. సో ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా ఇక్కడ మనకి స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్ గా దాని పక్క నుండి కూడా ఇలా టేప్ ని పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి 8.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 8 నుండి 9 లోపల ఎంత వచ్చినా సరే అది మనం మీడియం సైజ్ బ్లౌజ్ అంటాము. మీడియం సైజ్ బ్లౌజులకి ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే 3.5 ఇంచీలని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఈ రెండు మార్కింగ్స్ చేశాం కదా, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేశాం కదా, ఇక్కడ స్టార్టింగ్ లో ఒక 1 ఇంచ్కి అయితే ఉంచుకో, ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పై లైన్ నుండి కింద లైన్ కి 8.5 ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఈ లైన్ కి టేప్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడికి ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇదే మార్కింగ్ ని ఇక్కడ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసాం కదా, ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అన్నాను. సో మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం ఇక్కడ 1.5 తో 2 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడ నుండి ఇక్కడ 1.5 తో 2 ఇంచీలకి మార్క్ చేసాం కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట. స్కేల్ వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టుకొని ఇలా కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేసరికి స్కేల్ ని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ కి ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్లుగా ఇలా ఇలా మార్క్ చేసాం కదా. ఇప్పుడు చూడండి
ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇలా ఇక్కడ మనకి జాయింట్ అన్నది పడుతుంది, క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కదా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు 8:30కి మార్క్ చేసాం కదా, అక్కడ నుండి మన వైపుగా ఒక 1 ఇంచ్కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి, ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఇలా ఇంటూ సింబల్ లా వచ్చింది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడం. ఈ మిడిల్ లో ఒక టక్ పెట్టుకోవాలి. అదే విధంగా హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం లోతు గా మార్కింగ్ చేసాం కదా, ఈ లోతు పార్ట్ నైతే కటింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్ లో టక్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఏదో ఈజీగా తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకి క్లోజింగ్ లో ఉంది కదా, ఇలా కటింగ్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి హ్యాండ్స్ కట్ చేయడం అయితే అయ్యింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో అయితే మనం బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేస్తాము. సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం కిందన హెచ్ టగ్గులు లేకుండా ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా కటింగ్ చేస్తాం కదా, ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని స్ట్రైట్ గా ఇక్కడ మనకి 15.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 15.5 ఇంచీలకు గాను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే పై వైపున కింద వైపున ఖర్చుతో కలిపి ఇక్కడ నేను 16.5 ఇంచీలకు అయితే మార్క్ చేస్తున్నాను. సో 16.5 ఇంచీలకు అయితే మార్క్ చేశాం కదా, సేమ్ అదే 16.5 ఇంచీలని ఇటువైపు కూడా మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు మనకి ఇది నార్మల్ నెక్ అన్నమాట, హై నెక్ ఉంది బాగా దీనికి. సో ఇక్కడ ఏం చెయ్యాలంటే మనం నెక్ కింద నుండి కానీ చెక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అన్నది అంత కరెక్ట్ గా రాదు. ఎందుకంటే చూడండి ఇలాంటి బ్లౌజులు వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ నెక్ కింద నుండి కనుక చెక్ చేసామంటే 12 ఇంచీలు అన్నదే వస్తుంది. సో 12 లో హాఫ్ 6 ఇంచీలు, 6 ఇంచీలకి మనం మార్క్ చేసామంటే బ్లౌజ్ అన్నది అంత కరెక్ట్ గా రాదు. అందుకోసమని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనం హ్యాండ్ జాయింట్ చేసాం కదా, ఈ హ్యాండ్ జాయింట్ కింద నుండి ఒకవైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ కి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒకవైపు సైడ్ జాయింట్ నుండి ఇంకొక వైపు సైడ్ జాయింట్ కి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. కొంచెం ఇలా మరీ లూజ్ గా వదిలేకుండా ఇలా కొంచెం, మరి అలా అని బాగా టైట్ గా కాదు, ఇలా ఉగ్గులు లేకుండా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 18 ఇంచీలు అయితే వచ్చింది. సో 18 ఇంచీలు అంటే మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఇందాక, 8.5. సో 8.5 అంటే 9.5 అనమాట, 9 ఇంచీల్లో సగం, 18 ఇంచీల్లో సగం 9 ఇంచీలు కదా, 9 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. అదే విధంగా ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను.
సేమ్ ఇదే విధంగా పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచీలకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేశాను కదా, ఇప్పుడు స్కేల్తో ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేశాం కదా, ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అన్నమాట. మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పాను, నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు పెట్టుకున్నామంటే సరిపోతుంది అని చెప్పాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి 5.5 పెడదాం ఫస్ట్. అదే విధంగా మనకి ఇక్కడ 2.5, నెక్ వచ్చేసరికి 2.5. సో ఇక్కడ నెక్ షోల్డర్ అయితే మనం మార్కింగ్ చేసాము. ఇప్పుడు ఈ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. నెక్ యొక్క హైట్ చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి. సో ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఇలా హాఫ్ గా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకుని దీని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి దీని హైట్ అయితే 10 ఇంచీల వరకు కూడా ఉంది. చూడండి, కరెక్ట్ గా 10 ఇంచీలు అయితే వచ్చింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా 10 ఇంచీలు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, చూసారు కదా 10 ఇంచెస్ అయితే వచ్చింది. సో 10 ఇంచెస్ కానీ నేను ఇక్కడ పావు తక్కువ 11 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. కింద నా పైన ఖర్చుకు పోగా మనకి కరెక్ట్ గా 10 ఇంచీలు అన్నది సరిపోతుంది. సో ఇక్కడ మనకి 2.5 ఇంచీలు మార్క్ చేసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ డీప్ పెడితే మళ్ళీ సూట్ అవుతుందో లేదో అన్నది చూడాలి ఒకసారి. సో నార్మల్ గా మనం ఏ విధంగా అయితే మార్క్ చేస్తామో ఆ విధంగా అయితే మార్క్ చేసుకుందాం. సో పావుత ఒక 3 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి చెక్ చేస్తాం కాబట్టి ఎలాగా సో పావు తక్కువ 3 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేశాం కదా, ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కర్వ్ షేప్ అయితే డ్రా చేశాను. సో ఇలా కర్వ్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మనం జాయింట్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ అన్నది దాని గురించి వదిలేసుకొని ఇక్కడ చుట్టూ కూడా ఒక 1/4 ఇంచ్ ఇలా గ్యాప్ ఇంచుకుని చెక్ చేసుకుంటూ రావాలి. సరిపోయింది ఇక్కడ నాకు కరెక్ట్ గానా, అంత డీప్ ఏమీ అవ్వలేదు, మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి సరిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ డౌన్, ఇందులోకి ఈ లైన్ లోకి అయితే కలిపేసుకుందాం. ఇలాగా హై నెక్ కాబట్టి మనకి అంత షోల్డర్ జారే ప్రాబ్లం అలాంటివి ఏమి రావు మాక్సిమం. అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేశాను. అండ్ ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు తీసుకున్నాం కదా ఇక్కడ, కాబట్టి ఇక్కడ మనం చెంక డౌన్ వచ్చేసి 6 ఇంచీలు తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ అదే 6 ఇంచీలని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 6 ఇంచీలు మార్క్ చేసాం కదా, ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి. మనం 6 ఇంచీలు మార్కింగ్ చేసింది ఇలా చెక్ చేసేటప్పుడు కరెక్ట్ గా 5.5 ఇంచీలకి ఉందో లేదో అన్నది. సో చెక్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా ఒక ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఎలా అన్నమాట, సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇలా కర్వ్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ 8.5 ఇంచీలు అన్నది కరెక్ట్ గా వచ్చింది, బాగా మ్యాచ్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకు
కరెక్ట్ గా దగ్గరికి తెచ్చి చూపిస్తాను. ఇదే చూసారు కదా ఎంత కరెక్ట్ గా వచ్చిందో. సో ఇప్పుడు ఈ కింద వైపున మనం బ్యాక్ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. అందుకోసం టేప్ ని ఇలా పెట్టుకొని హాఫ్ గా అయితే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్, అదే విధంగా మనకి ఇక్కడ టోటల్ హైట్ వచ్చేసి 16.5 ఇంచులు కాదా, అందులో నాలుగో భాగానికి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 4.25 ఇంచులు లేదంటే 4.4 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. సో నేను ఇక్కడ 4 ఇంచులు అయితే తీసుకున్నాను బ్యాక్ డాట్ యొక్క హైట్ అన్నది. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలా పెట్టాను చూడండి, కరెక్ట్ గా ఈ కార్నర్ దగ్గర వరకు కూడా పెట్టాను. ఎందుకంటే ఇక్కడ మనకి నెక్ అన్నది కిందకు దిగుతుంది, మనకి బ్యాక్ నెక్ బాగా హైట్ ఉంది కాబట్టి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకు కొంచెం కిందకే ఉంది దీంట్లో. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ చుట్టూ కూడా ఎలా అయితే ఉందో ఫస్ట్ అలా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇంతే, ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ లోని ఒక 3 ఇలా కార్నర్స్ లోని ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్ గా అయితే మార్కింగ్ చేశాను, అదే విధంగా ఇక్కడ ఈ సైడ్ ను కూడా అండ్ ఈ కింద కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని అయితే కంప్లీట్ గా తీసేస్తున్నాను. తీసిన తర్వాత చూడండి ఇక్కడ 3 లైన్స్ అయితే డ్రా చేసాం కదా, మిడిల్ లోది 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే 1/2 ఇంచ్ లోపల వైపుకి మనకి ఫ్రంట్ పార్ట్ లో లోత్ అన్నది వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కూడా ఇలా ఒక స్కేల్ ని ఇలా అడ్డంగా పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంతో తెలుస్తుంది. ఇక్కడ నాకు 6.5 ఇంచులు అయితే వచ్చింది. సో 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో అయితే కలిపేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది, ఇక్కడ కర్వ్ స్కేల్ తో అయితే కర్వ్ అన్నది తీస్తున్నాను. ఇలా కర్వ్ షేప్ డ్రా చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో దీని హైట్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఒకసారి. నార్మల్ గా అయితే మనం బ్యాక్ పార్ట్ లో టోటల్ హైట్ ఎంత ఉందో దానికన్నా ఒక 1.5 ఇంచ్ అన్నది మైనస్ చేసి పెడుతూ ఉంటాము. ఇక్కడ మనకి 15 ఇంచుల వరకు కూడా వచ్చింది, అంతే ఇక్కడ 15 ఇంచులకి మార్క్ చేయాల్సిందే. ఇక్కడ ఎంత వచ్చిందో లాస్ట్ లో చూసుకోవాలి మనకి జాయింట్ అతుక్కొని. అండ్ ఈ చివరన అయితే 7.5 వచ్చింది. నేను ఇక్కడ మొత్తం 8.5 అయితే ఎడుతున్నాను, ఎందుకంటే మిడిల్ లో కూడా మనకి ఒక డాట్ అన్నది వచ్చింది అనమాట అందుకోసం. సో ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా ఫస్ట్ ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మామూలుగా ఒకసారి చెక్ చేద్దాం ఎంత వచ్చిందో ఏంటో తెలియడం కోసం. ఇక్కడ నాకు 4 ఇంచులు అయితే వచ్చింది కరెక్ట్ గా. 4 ఇంచులు అంటే ఇక్కడ 5.5 ఇంచులకి మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వస్తుంది అనమాట, ఇలా జాయింట్ అయితే పడుతుంది మనకి. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే, మీడియం సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా హైట్ అవన్నీ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి లైనింగ్ క్లాత్ కూడా అతుకులన్నది పడుతుంది. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో చుట్టూ కూడా అలా కటింగ్ చేసుకుందాం ఫస్ట్. సో నేను ఇక్కడ స్ట్రైట్ గా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ జాయింట్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు షేప్ అన్నది తీసుకోవచ్చు అన్నట్లుగా.
సో ఇక్కడ మనం జాయింట్ అన్నది అటాచ్ చేసుకోవాలి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఇలా జాయింట్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సినవి. ఇక్కడ జాయింట్ ఎలా అటాచ్ చేసుకోవాలో అన్నది చెప్తాను. అడ్జస్ట్ చేసి జాయింట్ చేసుకోవడమే. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాం కదా, ఇది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ మనకి రెండు బోర్డర్లు కూడా పెద్దవే వచ్చాయి, రెండు వైపులా బోర్డర్స్. మనకి ఎలాగ నడుము పార్ట్ అన్నది చాలా పెద్దదే కాబట్టి ఒక బోర్డర్ నడుంకి ఒకటి హ్యాండ్స్ కి అయితే వేసుకోవాలి, బోర్డర్ యూజ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే మనకి నెక్ అనేది బాగా హైట్ వచ్చింది కాబట్టి బోర్డర్ ఉంటే లుక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి క్లాత్ కూడా సరిపోతుంది. బోర్డర్ తీసినామంటే కొంచెం బ్లౌజ్ పెద్దదవడం వల్ల క్లాత్ అన్నది అడ్జస్ట్ చేయడం కష్టం అవ్వచ్చు. సో హ్యాండ్స్ కటింగ్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం అయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.